గౌరవ హోంశాఖ మంత్రులు శ్రీమతి సుచరిత గారు నేను ఈరోజు ఈ గుంటూరు జిల్లాలో మిర్చి తోటలు నష్టపోయిన వ్యవహారం మీద పర్యటన చేస్తూ ఉన్నాం. ఏంటంటే దీన్ని నల్లి తెగులు ఆశించింది, ఒక పురుగు ఆశించి మొత్తం రసం పీల్చేసి పంటలు నష్టపోతున్నాయి అనేది చూడడానికి వచ్చాం. సరే, ఇది ఇప్పుడే మాట్లాడాను మీతో, కానీ ఇంకో రసం పీల్చే పురుగు ఒకటి ఉంది రాష్ట్రంలో, దాని పేరు చంద్రబాబు నాయుడు. ఆ పురుగు మొత్తం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఈ రాష్ట్రం మొత్తం రసం పీల్చేసింది. పీల్చేస్తే ఇంక దీని కష్టం, దీన్ని భరించడం అని చెప్పి మన 2019లో మళ్ళీ తిరిగి లేవని స్థాయిలో పురుగు మందు కొట్టారు. జనం తల్లడిల్లిపోయి దిక్కు తోచక ఏం మాట్లాడుతున్నా తెలియకుండా మైండ్ బ్లాక్ అయిపోయి తిరుగుతున్నారు తండ్రి కొడుకు ఇద్దరు రోడ్ల మీద. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని పోగాలం దాపురించిందని మాట్లాడుతున్నాడు ఆయన. పోగాలం ఎవరికి దాపురించిందో చూస్తున్నాం కదా 2019 నుంచి. 2019లో అయిపోయింది కథ. 2019 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా సేమ్ రిజల్ట్, ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చారు మీకు. ప్రజలు ఎంత గుణపాఠం చెప్తున్నా కూడా ఇంకా మీకు సిగ్గు లేకుండా సిగ్గులేని మాటలన్నీ మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. మొత్తం జనం రసం పీల్చేసి, రాష్ట్రం రసం పీల్చేసి పీక్కు తిని కేవలం రాష్ట్రంలో ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు అంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు అన్నట్టుగా మారిపోయి వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఈయనేదో చాలా సీనియరు రాజకీయాల్లో, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈయనకి అధికారం ఇస్తే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాడేమో అనుకుని పాపం ఒక అవకాశం ఇచ్చారు. ఇస్తే ఈయన రాజధాని ఎక్కడ పెట్టాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మన వాళ్ళది ఎక్కడ బాగుంటే అక్కడ పెట్టాలనుకుని మొదలుపెట్టాడు కథ. కేసీఆర్ దగ్గర ఓటు నోటు కేసులో దొరికిపోయి, ఓట్లు కొంటూ దొరికిపోయి 10 ఏళ్ల మన హక్కుని, హైదరాబాదులో 10 ఏళ్ళు రాజధానిగా ఉండే హక్కుని వదులుకుని రాత్రి రాత్రి మూటా ముల్లే సర్దుకుని పారిపోయి వచ్చేసాడు. వచ్చి ఏదో ఎక్కడి నుంచో వలస వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చి చాలా చోట్ల పాత కథలు వింటూ ఉంటాం. సొంతంగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకునే విధంగా అక్కడ భూములన్నింటినీ తక్కువ రేట్లు కొట్టేసి సొంత మనుషులతో కొనిపించి అమరావతి అనౌన్స్ చేశాడు. అమరావతి అనౌన్స్ చేసి ఏదో ఇవాళ చెప్తూ ఉన్నాడు రైతులు ఏదో స్వచ్ఛందంగా ఇచ్చారు భూములని. స్వచ్ఛందంగా ఇచ్చారా మీకు? రాత్రి రాత్రి తోటలు తగలబెట్టి, తోటలు నరికి, రైతుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులను చేసి కొన్నారు, కొట్టేశారు. ఆ భూములన్నింటినీ మీ సొంత మనుషులతో బినామీ పేర్లతో కొనిపించుకుని పెద్ద పెద్దలు, మహానుభావులు, మహామహులు చాలామంది కొన్నారు. దాంట్లో భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రజల్ని జిమ్మికుల్లో ముంచి గ్రాఫిక్లని అవని ఇవని కథ చెప్పుకుంటూ బతికి బతికి 5 ఏళ్ళ తర్వాత జనం చేతిలో బిక్క చచ్చిపోయినట్టుగా అయిపోయింది మీ పార్టీ, మీ బతుకు. ఇప్పుడు పోగాలను దాపురించింది జగన్మోహన్ రెడ్డి గారికి అంటావా? నీకు పోగాలను 2019లోనే దాపురించింది ప్రజల వల్ల. ఏం మాట్లాడుతున్నావు? సెన్స్ ఉండే మాట్లాడుతున్నాడా చంద్రబాబు నాయుడు గారు? అభివృద్ధి అంటేనంట ఈయన హైదరాబాదులో అభివృద్ధి చేయడం వల్ల 20,000 ఉన్న ఎకరం 60 కోట్లు అయిందంటే అదే అభివృద్ధి అంట. అంటే భూముల విలువలు పెరగడం అభివృద్ధి? తిండి లేదా? అలో లక్ష్మణ, చదువుకోవడానికి దిక్కు లేదు, తిండి లేదు, వైద్యం లేదు, 2 పూట్ల గడవని పరిస్థితిలో లక్షలాది కుటుంబాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతూ ఉంటే, ఆవేదనతో ఉంటే వారిని సంక్షేమ పథకాల ద్వారా అన్ని రకాలుగా ఆదుకోవడం ద్వారా బయట తీసుకురావాలి పేదరికం నుంచి అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటే అది అభివృద్ధి కాదంట. 20,000 రూపాయలు ఉన్న ఎకరం 60 కోట్లు అయితే ఈయనకి అభివృద్ధి అంట. ఈయన లెక్కల్లో భూముల రేట్లు పెరగడం అభివృద్ధి అంట. నేను అడుగుతున్నా, నువ్వు అమరావతిలో పెడతావు కదా, అమరావతిలో భూముల రేట్లు పెరుగుతున్నాయి, ఈ కొన్నిపాళ్ళు అయినా పెరిగినాయా నువ్వు పెట్టడం వల్ల? కొండేపాళ్ళు అయినా పెరిగినాయా భూముల రేట్లు? నువ్వు ఇక్కడ కొనుంటే పెరుగుండేవి, ఎందుకంటే నీకు కావాల్సింది భూముల రేట్లు పెరగడం, భూముల ద్వారా వ్యాపారం చేయడం, మీ వాళ్ళని కుబేర్లుగా మార్చేయడం, ఆ డబ్బులతో మళ్ళీ రేపు రాజకీయాలు చేయడం. ఇది నీ లెక్క తప్పింది 2019లో అని నీ బాధ అంతా. ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, పగ, ప్రతీకారం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తూ ఉన్నాడు. నువ్వు ఎన్ని మాట్లాడినా ప్రజల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి కాబట్టి ప్రతి ఎలక్షన్లోని కూడా ఇంకా మంచిగా రిజల్ట్ వస్తూ ఉంది.